ఇప్పటి వరకు జరిగింది ఒకటి ఇప్పుడు సడన్ గా జరగబోతోంది ఒకటి ఎవరు ఊహించని విధంగా చేతక్ ఒక్కసారి ఎదిగిపోయింది ఆ మాటకొస్తే విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో దిగ్గజ కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతోంది ఈవీల విక్రయాల్లో క్రమంగా తమ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి ముఖ్యంగా టీవీఎస్ బజాజ్ మధ్య ఈ విషయంలో గట్టి పోటీ నెలకొంది ఇన్నాళ్లు ఓలా తర్వాత టీవీఎస్ రెండో స్థానంలో ఉండగా సెప్టెంబర్లో బజాజ్ చేతక్ ఆ స్థానాన్ని ఆక్రమించింది మరోవైపు అత్యధిక విక్రయాలతో ఓలా ఎలక్ట్రిక్ అగ్రస్థానంలో కొనసాగుతున్న మార్కెట్ వాటా మాత్రం క్షీణించడం గమనార్హం ఇది అందరినీ షాక్ గురిచేసింది సెప్టెంబర్ నెలకు సంబంధించి వాహన విక్రయాల్లో ఓలా ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది ఒకప్పుడు నెలకు సగటున ముప్పై వేల వాహనాలు విక్రయించే ఈ సంస్థ మార్కెట్ వాటా తాజాగా ఇరవై ఏడు శాతానికి పడిపోయింది అదే సమయంలో బజాజ్ ఆటో తన విక్రయాలను పెంచుకుంటోంది పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు చేతట్లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది టీవీఎస్ సైతం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఐదు యూనిట్ల ఐక్యూబ్లను విక్రయించింది ఈవీ స్టార్టప్ ఏతర్ హీరో మోటోకార్ బ్రాండ్లో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి తక్కువ ధరల్లో మెరుగైన ఫీచర్లతో స్కూటర్లను అందిస్తూ కొన్నేళ్లుగా ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది సెప్టెంబర్ నెలలోనూ ఆ స్థానం పదిలంగానే ఉన్న బజాజ్ ఆటో టీవీఎస్ నుంచి ఎదురవుతున్న పోటీకి మాత్రం కంపెనీ మార్కెట్ వాటా క్రమంగా కోసుకుపోతోంది దీనికి కారణాలు లేకపోలేదు ఓలాకు పోటీగా ఈ రెండు కంపెనీలు చేతక్ ఐక్యూ మోడల్ను మరింత అందుబాటులో ధరలో తీసుకొచ్చాయి ఓలా సర్వీస్ సెంటర్ల విషయంలో వినియోగదారుల అసంతృప్తి రెండో కారణం అదే సమయంలో బజాజ్ టీవీఎస్కు ఇప్పటికే విస్తృతమైన నెట్వర్క్ ఉన్నాయి విడా పేరుతో హీరో మోటోకార్ సైతం ఈవీ రేసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కాస్త ఆలస్యం కావడంతో ఆ స్థాయి డిమాండ్ను అందుకోలేకపోతోంది స్థిరంగా నాలుగు వేల యూనిట్ల అమ్మకాలను మాత్రం నమోదు చేస్తోంది